హాయ్ బా. హాయ్. ఏంబా నేను అంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళానరా. సుమారు నాలుగైదు షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? చీది నమ్మ, బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయగలు తెలుసా నువ్వు? ఏం బాబా, పెళ్ళైందని చూసి కన్నుగొట్టడం తప్పు కాదు. పెళ్ళైతే మరదలు చెల్లైపోద్దా? వరసా మారదు, సరసం మారదు. నీ నోట్లో నోరు పెడదాం, నాది తప్పు. ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు ఫీల్ అవడం ఎందుకే? అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనరే, నోరు పడిపోయిందా? అబ్బా కొలిక్స్ సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి, వెళ్ళే. మేము మా మొగుళ్ళ కోసం మేము రెడీ అవుతున్నాం. నీకే, మేము కూడా మొగుళ్ళమే కదా. మొగుడు అనేటోడు ఒకడే. ఒకడే అన్నాడు, ఒక్కడికే చూపించుకోవాలి. మరి అందరు చూపిస్తే రాత్రి వంశి రెండింటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను తొమ్మిదిన్నర వచ్చి పడుకున్నాగా. వాడు ఇంటికి వచ్చినట్టు నీకు ఎలా తెలిసింది? అవును, నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక తెస్తున్నాం. ఏంటండి, నేను బయటికి వెళ్తాను సరేనా? ఏమండి, వచ్చినప్పుడు నా కోసం ఒక పాల ప్యాకెట్ తీసుకురండి. సరే. ఏమండి, అలాగే వచ్చినప్పుడు నా కోసం ఒక సబ్బు తీసుకురండి. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం, అర్థమైందా? నా కోసం, నా కోసం కాదు, మన కోసం అనాలి. ఏమండి, వచ్చినప్పుడు మన కోసం రెండు లంగాలు తీసుకురండి, రెండు లంగాలు తీసుకురండి. సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1 lakh రూపాయలు ఇస్తాను నీకు. లక్ష? కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరు లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా. ఏం మాట్లాడుతున్నారు? మాట మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. ఫేస్బుక్ ఓపెన్. భయ్యా భయ్యా. తంబి నిన్నే. భయ్యా తోడు సైడ్ దేంగి. సైడ్ దేంగే? మే జాంగి. సిగ్గులేదు. ప్రేమ ఉందిగా. మరి ప్రియా? పా, ఇంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ, నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమో. నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చాడే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా. ఈ భర్తలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు, ఈ పొట్ట ఉన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్. నీ పేరేంటి? హల్వారాజ్.